మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ ఇస్తారు విజయభాస్కర్ చెప్పండి ఎక్కడున్నారు మీరు ఏ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు అలాగే ప్రముఖులు ఎవరన్నా మీరున్న దగ్గర ఓటీ హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారా ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఏంటి అప్డేట్స్ హరి మనం ప్రస్తుతము రాయచూర్ నియోజకవర్గ పరిధిలోని మలియాబాద్ అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో ఓటర్లంతా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద తీరినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎండాకాలం కావడంతో ఉదయమే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్దామని భావించినటువంటి వీళ్ళందరికీ ఒక ప్రక్రియ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ కొంచెం జాప్యం జరుగుతుండేటువంటితో వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో పురుషులతో పోలిస్తే మహిళలే పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను మనం గమనిస్తున్నాం ముఖ్యంగా ఎండాగా కావడంతో పరిసరాల్లో ఉండేటువంటి చెట్ల కింద వాళ్ళంతా కూడా కూర్చొని ఓటు హక్కును వినియోగించుకునేందుకోసము ఆసక్తి కనబరుస్తుండేటువంటి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ఇంతకుముందే రాయచూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే శివరాజ్ పాటిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ఓటు వేయడం జరిగింది తర్వాత ఏఐసిసి కార్యదర్శి బోసురాజు కూడా ఓటు వేయడం జరిగింది ఇట్లా ప్రముఖులు కూడా వారి వారి యొక్క పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితున్నాం ఇక్కడ కొంతమంది ఏం అడుగు తెలుసుకునే ప్రయత్నం ఏం జరుగుతుంది లేట్ ఎందుకు అవుతుంది లేట్ అయితే ఎందుకు ఒక అవుతుందో జల్ జల్నే కాదా పా లోతు గప ఓటు వేస్తే ఓత్తిపోయేది కదా ఏమో లేట్ అవుతుంది దాని గురించే లేట్ అవుతుంది అది ఏమో ఎండాకాలము బిసిలి ముసలు తట్టుకుండ్రు నీటికి ఎండ లేదు కానీ ఏమీ లేదు చూడి ఎండ బిజీ ఉండాలి ఉడక ఉమ్మురము కటకట అంటుంది ఇది కానీ ఓటర్ల యొక్క మొత్తంగా ఓటింగ్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా త్వరగా ఈ యొక్క ప్రక్రియ జరిగేటట్టు చూడాలి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నామనేటువంటి విషయాన్ని వారంతా కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండేటువంటి పద్దెనిమిది వందల నలభై పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పటి వరకు ముప్పై ఐదు శాతం పోటింగ్ పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉండేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా వలస ఓటర్లను తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బార్ తీసినటువంటి పరిస్థితి ఉంది అది ఓకే